ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ పేరుతో ఎస్బీఐ ఖాతాదారుల నుంచి ఛార్జీలను వసూలు చేయాలి. సాధారణంగా అకౌంట్లో సరిపడా డబ్బులు లేనప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు 20 రూపాయలు ప్లస్ జిఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకోవడం కోసం డబ్బులు డ్రా చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఏటీఎంకు వెళ్ళడం మంచిది. కాగా మరోవైపు ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు నెలకు 8 సార్లు 5 ఎస్బీఐ 3 ఇతర ఏటీఎంలు మాత్రమే ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. నాన్ మెట్రోలో అయితే 10 ఏటీఎం లావాదేవీలు, అంటే 5 ఎస్బీఐ 5 ఇతర ఏటీఎంలు ఉచితం. అయితే సేవింగ్స్ అకౌంట్లో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ యావరేజ్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు ఎస్బీఐ గ్రూప్ ఏటీఎంలో ఎన్నిసార్లు అయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.